హలో ఫ్రెండ్స్, 17 సంవత్సరాల తర్వాత ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, టైడ్ సిరీస్ యొక్క చివరి మ్యాచ్. 18 బాల్స్లో 23 రన్స్, చేతిలో 8 వికెట్స్ ఉన్నాయి. దాదాపుగా మ్యాచ్ ఇండియా గెలిచిందని అందరూ అనుకున్నారు, కానీ భారత్ కెప్టెన్ మ్యాచ్ని అఫీషియల్గా డిక్లేర్ చేసేశారు. దాంతో మ్యాచ్ ఓడిపోయాం, సిరీస్ ఓడిపోయాం. మరి ఈరోజు ఆ మ్యాచ్ వెనక గల రహస్యాల గురించి తెలుసుకుందాం, ఆ కెప్టెన్ గురించి తెలుసుకుందాం, ఆ రోజు అసలు ఏం జరిగిందో, ఈ పరిస్థితి రావడానికి కారణాలేంటో తెలుసుకుందాం. అయితే ఎప్పటిలాగైనా టాపిక్లకు వెళ్ళే ముందు మీ అందరికీ ఉపయోగపడే విషయం చెప్తాను, ఉపయోగపడితే యూజ్ చేసుకోండి, లేదంటే వీడియోని ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, మీ బర్త్డే రోజున 5000 రూపాయల బోనస్ని ఇచ్చే ఒక యాప్ గురించి ఇప్పుడు చెబుతాను, అది కూడా ఎటువంటి డిపాజిట్ లేకుండా. ఈ గేమింగ్ అడ్డాలో మీరు తీన్ పత్తి, రమ్మీ, రౌలెట్ లాంటి ఎన్నో గేమ్స్ని ఆన్లైన్లో ఆడవచ్చు. ఐపీఎల్, T20, ఫిఫా లాంటి ఏ గేమ్స్నైనా దీంట్లో ఫ్రీగా చూడవచ్చు, మరియు ప్రెడిక్ట్ చేసి మనీ కూడా ఎర్న్ చేయవచ్చు. నేను నా ఫ్రెండ్స్ కొందరు ఈ యాప్ని ట్రై చేశాం, ఇది 100% సేఫ్ అండ్ సెక్యూర్. పిన్ కమెంట్లో ఈ యాప్ యొక్క సైన్అప్ లింక్ ఇచ్చాను, సో మీరు ఆ లింక్ ద్వారా ఫ్రీగా సైన్అప్ అవ్వచ్చు. ఒకవేళ మీ ప్రెడిక్షన్ రాంగ్ అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు, దీంట్లో మీ లాస్కి కొంత రిఫండ్ కూడా వస్తుంది. సో ఎటువంటి టెన్షన్ లేకుండా మీ ప్రెడిక్షన్ స్కిల్స్ని టెస్ట్ చేసుకోండి. దీంట్లో మినిమం డిపాజిట్ 200 మాత్రమే, అది మీరు యూపీఐ, పేటిఎం ద్వారా యాడ్ చేసుకోవచ్చు. మీరు 500 డిపాజిట్ చేస్తే 1500 బోనస్ వస్తుంది, అంటే 300% ఎక్స్ట్రా బోనస్ వస్తుంది. అంతేగాక అడ్డాబెట్లోని ప్రమోషన్స్ ట్యాబ్లో మీకు చాలా రకాల ప్రమోషన్స్ కూడా ఉంటాయి. ఈ యాప్లో విత్డ్రాల్స్ అనేవి ఇన్స్టెంట్ గా ఉంటాయి, అలాగే 24/7 కస్టమర్ సపోర్ట్ లభిస్తుంది. సో వెంటనే అడ్డాబెట్లో సైన్అప్ అవ్వండి. ఇక టాపిక్లోకి వస్తే ఫ్రెండ్స్, 1978లో 17 సంవత్సరాల తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్యలో క్రికెట్ మ్యాచ్లు పునఃప్రారంభం అవుతున్నాయి. ఈ సంవత్సరం ఇండియా పాకిస్తాన్ వెళ్లి అక్కడ సిరీస్ ఆడుతుంది, వచ్చే సంవత్సరం పాకిస్తాన్ ఇండియా వచ్చి క్రికెట్ సిరీస్ ఆడబోతుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, సంవత్సరం క్రితం భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగే సంభావ్యత 0. దీనికి కారణం రెండు దేశాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు. భారత్తో 1971 యుద్ధంలో ఓటమి, బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవలంబించడంతో పాకిస్తాన్ ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. ఆ సమయంలో ఇండియాలో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశం మొత్తం అల్లర్లు జరుగుతున్నాయి. March 1977 ఎన్నికల్లో జనతా పార్టీ చేతిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మరోపక్క పాకిస్తాన్లో July 5, 1977లో జనరల్ మొహమ్మద్ జియా ఉల్ హక్ మిలిటరీ ద్వారా పాకిస్తాన్ను తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. ఒక్కసారిగా రెండు దేశాల్లో పరిస్థితులు చక్కబడటంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి ఒక క్రికెట్ సిరీస్ ఏర్పాటు చేయాలని ఇరు దేశాలు ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి. కానీ క్రికెట్ విషయంలో రెండు దేశాల మధ్య చాలా తేడానే ఉంది. పాకిస్తాన్ టీం న్యూజిలాండ్ను పాకిస్తాన్లో ఓడించింది, ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించి సిరీస్ డ్రా చేసుకుంది. 1977లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ క్రికెట్లో ఎదురులేని టీమ్స్గా ఉండేవి. అందులోని రెండు టీమ్స్తో పోటాపోటీగా తలబడి శభాష్ అనిపించుకుంది పాకిస్తాన్. అదే సంవత్సరం ఇండియా విషయానికి వస్తే, ఇండియాలో ఇంగ్లాండ్తో ఓటమి, బయట ఆస్ట్రేలియాతో ఓటమి. కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ యొక్క కెప్టెన్సీ సమస్యలో పడింది. కానీ ఆ సమయంలో కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ టీం ప్లేయర్స్ని పిలిపించి ఒక్కటే మాట చెప్పాడు, మనం పాకిస్తాన్లో సిరీస్ గెలవడం ఓడిపోవడం ముఖ్యం కాదు, రెండు దేశాల మధ్య స్నేహం చెడిపోయేలా ఏమీ చేయకండి అని అన్నాడు. రెండు దేశాల మధ్య స్నేహం పెంచడానికి వీళ్ళని అక్కడికి పంపించారు, కానీ అక్కడ పాకిస్తాన్ ఎంపైర్స్ మనతో ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పటి వరకు న్యూట్రల్ ఎంపైర్స్ అనే మాట ఎవరికీ తెలియదు, సో ఎవరు ఎంపైరింగ్ చేయాలో హోమ్ టీం డిసైడ్ చేస్తుంది. పాకిస్తాన్ ఎంపైర్స్ వాళ్ళ టీంని ఓడిపోనిస్తారా? 3 మ్యాచ్ల సిరీస్లో LBW, రన్అవుట్, క్లోజ్ క్యాచెస్ ఏవీ కూడా అవుట్ ఇవ్వడం లేదు. ఒక టైంలో ఎంపైర్ సెక్యూర్ రానా కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ ముఖం మీదే కేవలం బౌల్ చేస్తేనే అవుట్ ఇస్తాము అని చెప్పేశాడు. దాంతో టెస్ట్ సిరీస్ 2-0 ఓడిపోయాం. ఓడే సిరీస్ కూడా అలాగే సాగుతుంది. ఆ సిరీస్లోని మొదటి వన్డేలో కపిల్ దేవ్ ఆరంగేటం చేశాడు. ఆయన లక్ వలనో, మహీందర్ అమర్నాథ్ యొక్క హాఫ్ సెంచరీ వలనో కానీ ఆ మ్యాచ్ గెలిచాం. కానీ రెండో మ్యాచ్ ఓడిపోయాం. ఇప్పుడు ముఖ్యమైన 3వ మ్యాచ్లో పాకిస్తాన్ 40 ఓవర్స్లో 205 రన్స్ కొట్టింది. ఆ సమయంలో అది మంచి స్కోరే. అంశుమాన్ గైక్వాడ్, అమర్నాథ్ మంచి నాక్ ఆడారు. దీంతో చివరి 18 బాల్స్లో ఇండియా కేవలం 23 రన్స్ మాత్రమే చేయాల్సింది. చేతిలో 8 వికెట్స్ ఉండడంతో మ్యాచ్ మరియు సిరీస్ ఇండియా చేతిలోకి వచ్చిందనుకున్నారు అందరూ. ఈ సిరీస్ గెలిస్తే బిషన్ సింగ్ కెప్టెన్సీ నిలబడమే కాదు, పాకిస్తాన్లో పాకిస్తాన్ని ఓడించిన వాళ్ళమవుతాం. ఇంకేముంది, నెక్స్ట్ ఓవర్ సర్ఫరాజ్కి ఇచ్చారు. లాంగ్ రన్అప్ చేసి బౌన్స్ వేశాడు. గైక్వాడ్ తలపై నుండి కీపర్ చేతిలోకి వెళ్ళింది. ఇద్దరు బ్యాట్స్మెన్ వైడ్ కాల్ కోసం ఎంపైర్ వైపు చూస్తున్నారు, కానీ ఎంపైర్ దగ్గర నుండి ఎటువంటి సిగ్నల్ రాలేదు.
ఓకే ఏదో పొరపాటున ఇవ్వలేదనుకుంటలే అనుకుని విడిచిపెట్టారు. కానీ రెండవ బాల్, మూడవ బాల్ కూడా బ్యాట్స్మెన్ నుండి చాలా దూరంగా వెళుతున్నాయి. కానీ ఎంపైర్ వైడ్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అక్కడ ఉన్నవారికి పాకిస్తాన్ స్ట్రాటజీ అర్థమైంది. మిగిలిన అన్ని బాల్స్ వైడ్స్ వేసి మ్యాచ్ గెలవడం. ఎంపైర్స్ హోమ్ టీంకు కాస్త సపోర్ట్ చేస్తారు, కానీ ఈ విధంగా మాత్రం కాదు. ఓడిపోయే మ్యాచ్ను గెలిపించడాన్ని సపోర్ట్ అన్నారు, ఫిక్సింగ్ అంటారు. నాలుగో బాల్ కూడా 6 అడుగుల గైక్వాడ్ తలపై నుండి వెళ్ళిపోయింది. బ్యాట్స్మెన్ నిరాశతో కెప్టెన్ వైపు చూశాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న బిషన్ సింగ్ బేడీ చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే వెళ్ళండి, మ్యాచ్ ఆడండి, ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా రండి అని ఆయనే చెప్పాడు. కానీ జరుగుతున్న ఘోరం చూడలేక మిల్లిగా నిలబడి మ్యాచ్ని కన్సిడర్ చేసేసాడు బిషన్ సింగ్. అంటే తాము ఓడిపోయాం అని ఇండియా డిక్లేర్ చేసేసింది. ఆ తర్వాత జరిగిన సెరమోనీలో మ్యాచ్ గురించి కానీ, ఎంపైర్స్ గురించి కానీ, ప్లేయర్స్ గురించి కానీ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. కానీ బిషన్ సింగ్ మ్యాచ్ని కన్సిడర్ చేయడం వల్ల పాకిస్తాన్ ఎంపైర్స్ మరియు ప్లేయర్స్ యొక్క చౌకబారతనం ప్రపంచం మొత్తానికి అర్థమైంది. దీంతో ఆ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయింది. అలాగే క్రికెట్ చరిత్రలో కన్సిడ్ చేసిన మొదటి మ్యాచ్గా మిగిలిపోయింది. కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ఆదేశాలను ఉల్లంఘించినందుకు బిషన్ సింగ్ బేడీని క్యాప్టెన్సీ నుంచి తొలగించి గవాస్కర్ని క్యాప్టెన్గా నియమించారు. ఆ తర్వాత జరిగిన ఒక పత్రికా సమావేశంలో గవాస్కర్ను పాకిస్తాన్ ఇండియాకి వస్తుంది కదా, ఆ సిరీస్ గురించి చెప్పండి అని అడిగారు. దానికి ఆయన చెప్పిన సమాధానం మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు, పాకిస్తాన్ మమ్మల్ని చిత్తు చిత్తు చేయనుంది అన్నాడు. అయితే గవాస్కర్ వ్యంగ్యంగా అన్న మాటలు పాకిస్తాన్ ప్లేయర్స్లో ఎక్కడ లేని అహంకారాన్ని నింపాయి. అప్పటి చాలామంది పాకిస్తాన్ ప్లేయర్స్ మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. తాము కష్టపడి మ్యాచ్లు గెలిపిస్తుంటే ఆ క్రెడిట్ మొత్తం కెప్టెన్కి పోతుందని అందరూ గుర్రుగా ఉన్నారు. అయితే ఇండియా వెళ్ళి ఇండియాని ఓడించడం అంటే పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోవడమే. అంతేకాకుండా ఇండియా కెప్టెన్ తాము పాకిస్తాన్ చేతిలో ఓడిపోతాం అనడంతో పాకిస్తాన్ క్రికెట్లో రాజకీయాలు మొదలయ్యాయి. రాత్రికి రాత్రి ముస్తాక్ మొహమ్మద్ని టీం కెప్టెన్సీ నుంచి తొలగించి ఆ కన్సిడ్ చేసిన మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్ అయిన ఆసిఫ్ ఇక్బాల్ని కెప్టెన్ చేశారు. ఇంకేముంది, భారత్నే కాదు ప్రపంచాన్ని గెలుస్తామని పాకిస్తాన్ టీం ప్రగల్భాలు పలికింది. భారత్ వచ్చిన పాకిస్తాన్ టీం 6 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 1 మ్యాచ్ కూడా గెలవకుండా 2-0 చిత్తయింది. కెప్టెన్ ఆసిఫ్ ఇక్బాల్ పర్ఫార్మెన్స్ ఎంత చండాలంగా ఉందంటే సిగ్గుతో పాకిస్తాన్ వెళ్లకముందే ఇక్కడే రిటైర్మెంట్ ప్రకటించాడు. కొందరు ప్లేయర్స్ ఇండియా నుండి పాకిస్తాన్ డైరెక్ట్గా వెళ్లడానికి భయపడి వేరే దేశాల మీదుగా రహస్యంగా వారి ఇళ్లకు చేరారు. ఇమ్రాన్ ఖాన్ తాను రచించిన ఆల్రౌండ్ వ్యూ అనే పుస్తకంలో ఏ పాకిస్తాన్ ప్లేయర్కు ఆ సిరీస్లో జరిగిన అవమానం, నిరాశ ఆ తర్వాత ఇంకెక్కడా జరగలేదని రాశాడు. జావేద్ మియాన్ దాద్ తన బయోగ్రఫీలో ఆ సిరీస్ గురించి రాస్తూ తన జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేనివి ఆ 2 నెలలు అని అన్నాడు. అలా పాకిస్తాన్లో జరిగిన అవమానానికి భారత్ ప్లేయర్స్ మేటిగా సూటిగా గోపు గొయ్యమనేలా సమాధానం ఇచ్చారు. భారత ప్రభుత్వం యొక్క ఒత్తిడి వల్ల గెలుపు కోసం అక్కడ ఎంపైర్స్ ప్లేయర్స్ ఎంత దిగజారిపోయినా నోరు మూసుకొని ఉన్నారు. ఇక్కడ వారు తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే మంచితనాన్ని చేతగానితనం అనుకుంటే ఇలాంటి షాక్లే తగులుతాయి. జీవితంలో మర్చిపోలేని మెమరీస్ మిగిలిపోతాయి. ఇది ఒక అల్టిమేట్ రివెంజ్ స్టోరీ. ఎలా ఉంది ఫ్రెండ్స్, ఇది మీ అందరికీ ఒక మంచి మోటివేటింగ్ స్టోరీ. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే నిజమైన హీరో. ఈ స్టోరీ ద్వారా ఈ విషయం మనకు క్లియర్గా మరొకసారి ప్రూవ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. వాట్సాప్లో ఫేస్బుక్లో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.